ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ కార్యకర్తలపై దాడికి నిరసనగా బీజేపీ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీకరెడ్డి మాట్లాడుతూ ఏబీవీపీ కార్యకర్తలు శాంతియుతంగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని మంత్రి కేటీఆర్ కు వినతి పత్రం అందజేసిన క్రమంలో తెరాస కార్యకర్తలు గుండాల్లాగా రౌడీల్లాగా ప్రవర్తించి ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేసి వారిపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి క్రాంతికృష్ణ, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారం సంతోష్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు అజయ్, మీసా శంకర్, రమేష్ రెడ్డి, ఎల్లా గిరిధర్, ఎదునూరి గోపి, పట్నా అధ్యక్షుడు మెంగని మహేందర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు అజయ్, బీజేవైఎం నాయకులు తిరుపతి, సంపతి కరుణాకర్, మద్దికుంట రమేష్, సుద్దాల రాజు, సినీల్ బోయిని వేణు, యాదగిరి అజయ్, వంశీ మహేష్, నవీన్, తరుణ్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. అక్కడ ఉన్న మంత్రి గారికి శాంతియుతంగా ఒక మెమరాండం ఇద్దామని పోతే అక్కడ ఉన్న టీఆర్ఎస్ గుండాలు కార్యకర్తలుగా ఏబీవీ నాయకులకు బీజేపీ నాయకులకు క్షేమపాలు చెప్పాలి. నేను ఎడల నేను సిరిసిల్ల నియోజకవర్గాల తిరగనియకుండా కంపల్సరీ చేస్తాను. ఇక నేను గుర్తుంచుకో ఖబర్దార్ సంఘటన ఒక ఏబీవీపీ విద్యార్థులు వాళ్ళు ఏమైనా నక్సలైట్లా లేదా టెర్రరిస్ట్లా మరి అల్ఖైదా బ్యాచా? కేవలం ఏబీవీపీ విద్యార్థులు కాదు, రేపు పొద్దున మేమేందో నిరూపిస్తాం. ఇలా ఒక మండలంలో అయింది, రేపు ఏ మండలంలోనూ కాలు పెడతాం. ఖబర్దార్ కేటీ.